ఆయన ఏమీ తెలియనటువంటి వాళ్ళ, అప్పటి వరకు అర్ధనారీశ్వర స్వరూపంగా పక్కన ఉమాదేవితో కూడి ఉండేటటువంటి శంకరుడు, పార్వతీదేవితో ఉండేటటువంటి శంకరుడు, కాకోధరాదీశ కంకణంబులు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి, సోది చెప్పేవాళ్ళు ఎలా వేసుకుంటారో అలా ఆయన శంకరుడు అందరిలా కంకణాలు పెట్టుకోడు. ఆయన కాకోధరాదీశ కంకణంబులు మా, అవేమి పిల్లపాములు బురదపాములు కాదు, కాకోధరాదీశ ఆదిశేషుడు, వాసుకి మొదలైన వాళ్ళు ఆయన చేతికి కంకణాలుగా ఉంటారు. వాళ్ళు కోరుకున్నారు, అయ్యా మీ చేతికి కంకణాలుగా ఉంటాం, మీ మెడలో ఆభరణంగా ఉంటాం, మమ్మల్ని స్వీకరించండి అని. ఆయన లోకములకు తండ్రి, సమస్త జగత్తులకు అధినాథుడు, విశ్వనాథుడు. ఆయనకి ఏదో మెడలో అది ఉండాలి ఇది ఉండాలని కోరిక ఆయనకి ఎందుకు ఉంటుంది? లోకాన్ని అనుగ్రహించడం ఆయన లక్షణం. అందుకే అంతంత పెద్ద పాముల్ని తీసి మెడలో హారాలుగా వేసుకున్నాడు, వాటి సంతానాన్ని తీసి చేతులకి ఆభరణాలుగా పెట్టుకున్నాడు. అవి ఉంటే తెలిసిపోతుంది శంకరుడని. అందుకని కాకోధరాదీశ కంకణమ్ములు మా, నీ శంఖ కంకణములు చాలా తొడిగి, సముద్రపు శంఖాలు దొరుకుతాయి, ఆ శంఖాలన్నీ దండల కిందకు వచ్చి చేతులకి కంకణాల కింద పెట్టుకుంటారు సూర్యు చెప్పేవాళ్ళు. శంఖ కంకణములు చాలా తొడిగి సామజధనుజేంద్ర చర్మాంబరము దాచి కమనీయ కనకాంబరమును కట్టి, ఒకనకొకప్పుడు ఆయన కాశీపట్టణంలో కూర్చునుండగా గజాసురుడని ఒక రాక్షసుడు బయలుదేరాడు. బయలుదేరి కాశీపట్టణాన్ని అంతటినీ అతలాకుతలం చేస్తున్నాడు. ఆయన మంచి తపస్సమాధిలో ఉన్నాడు శంకరుడు. ఏమిట్రా వీడి దిక్కుమల్లరి, వీడు పైగా కాశీపట్టణాన్ని పాడు చేస్తున్నాడు ఏమిట్రా అని ఆయనకి కోపం వచ్చింది. కాశీ యొక్కతే, గంగ యొక్కతే, కాశీ యొక్కతే మరియు దక్షిణ కాశీ యొక్కతే, అవి ఆయన యొక్క భార్యలతో సమానం. కాశీపట్టణం అంటే ఆయనకి అంత ప్రీతి. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఎవడరా ఇలా అల్లరి చేస్తున్నాడని చెప్పి, వీడితో పెద్ద యుద్ధం ఏమిటని చెప్పి ఆ ఏనుగు రూపంలో వచ్చి అల్లరి చేస్తున్నాడు. ఆ త్రిశూలం పక్కన ఉంది, దాన్ని తీసి పోటు పొడిచాడు. పొడిచి ఇలా పైకెత్తి పక్కన పెట్టుకుని జపం చేసుకుంటాడు. చేసుకుంటుంటే త్రిశూలం మీద ఉన్నాడు వాడు, నెత్తురంతా కారిపోయింది, ఇక ప్రాణోత్క్రమణ స్థితి వచ్చింది. ఆ త్రిశూలం నుంచి విడిపించుకోలేకపోయాడు. విడిపించుకోలేక ప్రాణం పోయే ముందు శంకరుణ్ణి స్తోత్రం చేస్తానని సామగానం చేశాడు. సామవేద మంత్రాలతో స్తోత్రం చేశాడు. బుద్ధి తెచ్చుకుంటే చాలు, పరవశించిపోతాడే. ఆయన వెంటనే తల పైకెత్తి చూసి, అబ్బాయి ఎంత గొప్పగానం చేశావురా అన్నాడు. ఆయన అన్నాడు, నాకు ఒక్క వరం ఇవ్వండి స్వామి. ఏం కావాలన్నాడు, నా పేరు మీద లింగస్వరూపాన్ని పొందండి. కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో ఈ కాశీపట్టణంలో నా శరీరం లింగస్వరూపాన్ని పొందాలి. మీరు కరిచర్మాంబరధారి అని పేరు పొందాలి. నా తోలు మీకు బట్ట కావాలి, నా శరీరం లింగం కావాలి, దానికి మీరు అధిష్టానం కావాలి, కాశీలో నేను ఉండాలి అని అడిగాడు. స్వస్తి, తప్పకుండా శుభం భూయాం. అందుకే ఇప్పటికీ కృత్తివాసేశ్వరలింగం అని, మీరు ఆ శివాలయంలోకి వెడితే ఏనుగు పడుకున్నట్టుగా ఉంటుంది శివలింగం. ఓ పక్క నుంచి చూస్తే అచ్చు ఏనుగు పడుకుందేమో అనుకుంటారు, అలా ఉంటుంది. ఆ ఏనుగు తోలు తాను కట్టుకుంటాడు. తాత్వికంగా అయితే ఏంటంటే, ఏనుగు తోలు కట్టుకోవడం అంటే మాయని అణిచిపెట్టగలిగిన వాడు అని దాని అర్థం. ఆ ఏనుగు తోలు కట్టుకుంటాడు కాబట్టి, ఆ సోది చెప్పేటప్పుడు మరి ఏనుగు తోలు కట్టుకుంటే పట్టుకోరు పరమశివుడని తెలిసిపోదు. అందుకని సామజధనుజేంద్ర చర్మాంబరము దాచి కమనీయ కనకాంబరమును కట్టి, ఎర్రటి చీరటి కట్టుకున్నాడు. కమనీయ కనకాంబరమును కట్టి ఎర్రటి బట్ట కట్టుకున్నాడు. గంగానిశానాథ జటాజూటము దాచి కురువెంట్రుకలు గల కొప్పు కట్టి, తదియనాటి చంద్రరేఖతో ఉండేటటువంటి ఆ గంగతో తడిసినటువంటి కొప్పు తీసేసి, ఏదో సామాన్యంగా సోది చెప్పేవాళ్ళు వేసుకునేటటువంటి అడ్డకొప్పు అంటారు, ఇలా పక్కకి వేసుకుంటారే కొప్పు, అలాంటి కొప్పు ఒకటి కట్టుకున్నాడు. కట్టుకుని అది ఎలా ఉంది అంటే, కురువెంట్రుకలు కల కప్పు కట్టి, అదేదో అందంగా కబరీబంధం అంటే వెనక్కి వేసుకుని పువ్వులు ముడుస్తారు, అలా కాకుండా ఇలా పక్కకి ఏదో ఇలా ముడేసి ఇలా దోపేసుకుని దానికి ఓ రెండు సూదులు గుచ్చేసుకుని దానికి ఏదో పెద్ద పెద్ద బంతి పువ్వు లాంటివి పెట్టుకుంటే ఆ కొప్పు చూడడానికి సోది వాళ్ళ కొప్పు అంటారు. అలాంటి కొప్పు ఒకటి వేసుకున్నాడు. కమనీయ కనకాంబరమును కట్టి గంగానిశానాథ కలిత జూటము దాచి కురువెంట్రుకలు కల కొప్పు కట్టి, పోను అక్కడతో ఊరుకున్నాడా, పావకరాజిత పాలభాగము దాచి తిలకంబుతో పాలమమర చేసి, మూడో కన్ను తెలిసిపోతుంది కదా, అందుకని మూడో కన్ను తెలియకుండా తీసేసి ఇంత పెద్ద కుంకంబొట్టోటి పెట్టుకున్నాడు. పెట్టుకుని అచ్చు సోది చెప్పేవాళ్ళు ఎలా ఉంటారో అలా తయారయ్యాడు. ఒంటికి ఎప్పుడు విభూతి అలదుకుని ఉంటాడు కదూ, అందుకని చెప్పి ఆ విభూతి అంతటినీ కూడా శరీరం నుంచి తీసేసి పసుపు రాసి ఆ విభూతి స్థానంలో ఒళ్ళం
పసుపు రాసేసుకుని ఎర్రటి బట్ట కట్టుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఆ వీణ ఒకటి చేతిలో పట్టుకుని తంబూరా వస్తుంటే ఎలా ఉంటాడో మీరే ఆలోచించండి. అచ్చు సోరి చెప్పేదానిలా చేతి నిండా శంఖ కంకణాలు ఇవన్నీ పెట్టుకున్నాడు. పెట్టుకుని చేత త్రిశూల హస్తంబు దాచి పూల సజ్జయమర, ఆ త్రిశూలం తీసేసి ఆ చేతిలో దానికి బదులుగా ఓ పెద్ద పూల బొట్టు ఒకటి పట్టుకున్నాడు. త్రిశూల హస్తంబు దాచి చేత పూల సజ్జయమర వెలది మేనగల్గు వీరుడు సోది సోది అనుచు నెగుదించే, లేదా వెలదీయగుచు అచటికి ఎగుదించే. అర్ధనారీశ్వర స్వరూపంగా శరీరంలో ఎడం వైపు స్త్రీ ఉండేటటువంటి శంకరుడు ఆ భాగాన్ని కూడా స్త్రీ శరీరంగా మార్చేసి ఆయన ఏమీ తెలియని వాళ్ళే సోది చెప్తానమ్మా సోది చెప్తానమ్మా అంటూ ఆ తంబూరా మోగించుకుంటూ ఓ రెండు తీగలతో ఉంటుంది అది, ఆ చిన్న గుమ్మడికాయతోటి అది మోగించుకుంటూ వస్తున్నాడు. చూసింది మేనకాదేవి, అయ్యో ఏమిటో ఈ పిల్లని పంపించాం ఆ శంకరుడి దగ్గరికి, ఆ మన్మధుడేమో బాణం వేశాడు, ఆయనకు కోపం వచ్చింది, మూడో కన్ను తెరిచాడు, పెద్ద అగ్నిహోత్రం వచ్చింది, పిల్ల బెదిరిపోయింది, ఇంటికి తీసుకొచ్చేసాం, పాపం అనుకుంటోంది, ఆవిడికి భయం ఏమిటి, భయాలు పోగొట్టగలిగిన తల్లి ఆవిడే, అందుకని పాపం పిల్లకి అసలు ఏమిటో దీని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమిటో చాలా బెంగగా ఉంది, 10 మంది ఏమని చెప్పుకుంటారో ఏమిటోను, అందుకని చెప్పి ఓసారి సోది చెప్పిస్తే అసలు తెలుస్తుందని చెప్పి ఆ సోది చెప్పే అమ్మిని తీసుకొచ్చి కూర్చోబెట్టి సోది చెప్పించింది. ఆయన సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి ఆమె యొక్క భవిష్యత్తు చెప్పాడు. కువలయలోచన కొన్నిది నంబులు కొండరలా జింట నుండగలవు, ఉండి వనంబునకు నివితతో నీగియు శివునకై తపమర్ది చెయ్యగలవు, తపమర్ది చేసిన తలలాక్షి నినుగూర్చి మీలాంక వైరియు మెచ్చగలడు, మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను వేడుక నిని పెండ్లి ఆడగలడు, పెండ్లి ఆడి అర్ధాంగలక్ష్మివై సకల భువన రాజ్య సంపదలను పొంది మోములారుగల సుతునికి తల్లివై మొదమున నుండగలవు ఓ ధవళ నేత్ర. ఓ పిల్ల, నువ్వు కొండ కువలయలోచన కొన్ని దినంబులు కొండల రాజింట నుండగలవు, నువ్వు కొన్నాళ్ళు మీ నాన్నగారింట్లో ఉంటావు ఈ హిమవంతుని యొక్క అంతఃపురంలో, కొంతకాలం అయిపోయిన తర్వాత చిలికెత్తెలతో కలిసి మళ్ళీ అరణ్యానికి ఎడతావు, వెళ్ళి అరణ్యంలో పరమశివుడి గురించి తపస్సు చేస్తావు. ఈసారి నువ్వు చేసిన తపస్సుకి మీనాంక వైరియు మెచ్చగలడు, మీనాంక వైరి అంటే మన్మధునికి శత్రువు, మళ్ళీ వెనక కథని గుర్తు చేస్తున్నాడు, అలా బాహ్య సౌందర్యాలకి మన్మధ బాణాలకి లొంగిపోయేవాడు కాదమ్మా, తపస్సు చేసి అంతఃసౌందర్యంతో అపర్ణవై ఆకులు కూడా తినకుండా ఎండిపోతే ఆ సౌందర్యానికి మెచ్చుకుంటాడు. నమః శివాయ.